కేసీఆర్ కి కరోనా, కొన్నాళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ. అంటే ఏంటి బాబాయ్ దీని అర్థం? తన దాకా వస్తేనే కానీ ఆ పెయిన్ అంటే ఏంటో తెలియదని శాస్త్రం ముందే కదరా అబ్బాయి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇంటి ముందు పార్క్ చేసిన మన బైక్ పోయిందనుకో, మనం ఆ ఇంటి ఓనర్కి చెప్పినా మన పెయిన్ ఏంటో ఆయనకు తెలియదు. తెలియాలంటే ఇంటి ముందు పార్క్ చేసిన మన ఓనర్ బైక్ కూడా ఏదో ఒకరోజు పోవాలంటావు. మీరు సూపర్ బాబాయ్. అది సరే కానీ బాబాయ్, ఈ నైట్ కర్ఫ్యూ అనే ఆలోచన మన ప్రభుత్వానికి నిజంగానే వచ్చిందా లేక? ఊరుకోరా అబ్బాయి, మన ఈ ప్రభుత్వానికి అంత తెలివి అంత ముందు చూపు ఎక్కడి నుంచి వస్తాయి? కోర్టు జోక్యం చేసుకొని మీరు పెట్టారా లేదా మమ్మల్ని పెట్టమంటారా అని మొట్టికాయ లేస్తే కానీ ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు. అంతేగా. అది సరే కానీ బాబాయ్, మన హెల్త్ డైరెక్టర్ సార్ ఏమో గాలి ద్వారా కూడా కరోనా వస్తుంది అంటున్నారు. మన హెల్త్ మినిస్టర్ గారేమో మనకు కరోనా వచ్చినా కానీ మన ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ రాదు అంటున్నారు. ఇద్దరికీ అంత సీన్ లేదురా అబ్బాయి. మనలో మన మాట, వాస్తవానికి జరుగుతున్నది ఏమిటంటే ఆ హెల్త్ డైరెక్టర్ గారికి ఈ హెల్త్ మినిస్టర్ గారికి బొత్తిగా పడదు. అందుకే వీళ్ళిద్దరూ పోటీలు పడి ఇలా పొంతలు లేని ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజల్ని ఆగమాగం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలు కొన్నాళ్ళైనా మనశ్శాంతిగా బతకాలంటే ముందు ఈ వీళ్ళిద్దరి నోర్లు బంద్ చేయాలి. అంతేగా, రాష్ట్ర ప్రభుత్వము కరోనా మీద సింగిల్ హ్యాండ్తో ఫైట్ చేస్తుందని, దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో హ్యాండ్ కలపట్లేదని రాష్ట్ర మంత్రులు కొంతమంది మీడియా ముందు ఫైర్ అవుతున్నారు బాబాయ్. కేంద్ర ప్రభుత్వం ఇంకో చేయి కలపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఉన్నట్లు చెప్పి చస్తేగా కరోనా టెస్టుల సంఖ్య మొదలుకొని ఆ శ్మశానంలో తగలబడుతున్న కరోనా బాధితుల శవాల సంఖ్య దాకా అన్ని దొంగ లెక్కలు కాకి లెక్కలే. ఇప్పుడు అది కాదురా అబ్బాయి, షార్ట్ సర్క్యూట్ జరిగి మన కొంప తగలబడినప్పుడు మనం మన పరువు పోతుందని బయట ఎవరికి చెప్పకుండా దాచిపెడితే రేపు ప్రభుత్వం నుండి మనకు నష్టపరిహారం ఎలా అందుతుంది చెప్పు. మీరు కేక బాబాయ్. అది సరే కానీ టీవీ చూస్తేనేమో ఈ భూమి మీద ఇక ఒక్కడు కూడా మిగలడనిపిస్తుంది. బయటకొచ్చి రోడ్డు మీద మాస్కులు లేకుండా తిరుగుతున్న జనాలను చూస్తేనేమో అసలు కరోనానే లేదనిపిస్తుంది. ఒకే టైంలో రెండు ఫీలింగ్స్ ఏంటి బాబాయ్? ఇప్పటిదాకా మన దేశంలో కరోనా బారిన పడి 2 లక్షల మంది దాకా చనిపోయి ఉంటారని సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటుంది. నాకు తెలిసి అబ్బాయి, ఇందులో కనీసం 20-30 వేల మంది అయినా ఆ టీవీలో కరోనా వార్తలు చూసే చనిపోయి ఉంటారు. ఇవన్నీ ఆ దిక్కుమాలిన ఛానల్స్ చేస్తున్న రేటింగ్ హత్యలు. అవును బాబాయ్, ఒక పేదవాడు పొద్దుస్తమానం కష్టపడి రిలాక్స్ కోసం ఒక్క బీడీ తాగితే ఆ బీడీ కట్ట మీద ప్రభుత్వం పుర్రెబొమ్మ వేసి వాడిని దడిపిస్తుంది. ఒక మధ్యతరగతి వాడు బ్రాందీ షాప్కి వెళ్ళి మందు కొనుక్కోవటానికి కూడా డబ్బులు లేక ఏ పాన్ డబ్బా దగ్గరకో వెళ్ళి ఒక చిన్న గుట్కా ప్యాకెట్ కొనుక్కుంటే ఆ గుట్కా ప్యాకెట్ మీద కూడా పుర్రే బొమ్మ వేసి వాడిని దడిపిస్తుంది బాబాయ్ ఈ ప్రభుత్వం. సో సాడ్ రా అబ్బాయి. మరి దేశంలో 1000 మంది అమాయకుల మరణాల కారణమవుతున్న ఆ టీవీ మీద పుర్రె బొమ్మ ఎందుకు ముద్రించదు బాబాయ్ ఈ చేతగాని ప్రభుత్వం? అంతేగా, టీవీ మీద పుర్రె బొమ్మను ముద్రించాల్సిందే. దీనికోసం నేను ఈ రోజు నుంచే ఉద్యమం మొదలు పెడతాను బాబాయ్. మంచిదిరా అబ్బాయి, ఆ దిక్కుమాలిన టీవీ మీద పుర్రె బొమ్మ ముద్రిస్తే కానీ ఆ టీవీలో కరోనా వార్తలు చూసి చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించవు.